ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 463,839 మంది పట్టభద్రులు ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము చెప్పండి, రేపు జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, రేపు జరుగుతున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా పోలింగ్ సిబ్బందికి అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ వారి ఎన్నికకు సంబంధించి ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అంతా కూడా వారికి అందజేస్తూ ఉన్నారు. ఈ మెటీరియల్స్ వారందరూ కూడా వారి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయాన్నే 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవాలి. దాదాపుగా 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 విభజించిన జిల్లాలు, 3 ఉమ్మడి జిల్లాలు, దాదాపు 463,000 మంది ఓటర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఓటర్కు నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి భారీగా కరస్థ చేసింది ఎన్నికల సంఘం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొరపాటు లేకుండా చాలా పకడ్బందీగా ఎన్నికల సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మండల కేంద్రాల్లో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. వారందరూ కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి వారు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అన్ని ఎన్నికల్లాగా కాకుండా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికగా మనం చెప్పుకోవాలి. ప్రతి ఎన్నికలు కూడా ఈవీఎం బాక్సులతో, ఈవీఎం మిషన్లతో ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఈ ఎన్నిక మాత్రం బ్యాలెట్ పేపర్లతో ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. ఓటు వినియోగించుకోవడంలో కూడా చాలా విచక్షణతో, చాలా తెలివిగా ఓటు వినియోగించుకోవాలి. కాబట్టి ఓటర్లకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రవి గారు ఉన్నారు. ఏ విధంగా వివరించబోతా ఉన్నారు, ఏ విధంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు వారిని తెలుసుకుందాం. సార్, మెటీరియల్ అంతా కూడా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, ఎన్ని రకాల మెటీరియల్స్ వారికి అందజేస్తూ ఉన్నారు, ఎంతమంది సిబ్బందిని ఎన్నికలు ఉపయోగిస్తూ ఉన్నారు? ఓకే, ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి 97 పోలింగ్ స్టేషన్స్ గాను ఇక్కడ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. పర్టికులర్గా ఇది ఈవీఎం కాదు, ఇది బ్యాలెట్ బాక్సులతో నిర్వహించేటువంటి ఎన్నిక. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిందో ఆ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ పీఓఏ పీఓలకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్, వీళ్ళందరూ ఎప్పుడు చేరుకుంటారు సార్? రేపు ఉదయాన్నే ప్రాసెస్ కూడా ఎట్లా ప్రారంభిస్తారు? సిబ్బంది అంతా కూడా ఎంతమందిని, 8,000 మందిని ఉపయోగిస్తూ ఉన్నారు? భద్రత సంబంధించి కూడా ఎంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు? ఓకే, దీనికి 97 పోలింగ్ స్టేషన్స్కి గాను మనకి 581 మంది పీఓఏ పీఓ ఓపీఓలు ఉన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా 400 మందిని వినియోగించడం జరుగుతుంది. మిగతా మొత్తం అంతా కలిపి 1200 మంది, అంటే ఓన్లీ ఒక నల్గొండ డిస్టిక్ సంబంధించినటువంటి దీంట్లోనే 1200 మందిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది కాకపోతే మొత్తం మన పాత ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించింది, నల్గొండ, వరంగల్, ఖమ్మం. అయితే ఇప్పుడు ప్రజెంట్ 12 జిల్లాల్లో ఈ ఎన్నిక అనేది కొనసాగుతూ ఉంటుంది. సార్, అదేవిధంగా ఓట్ల మీద కూడా పోయినసారి ఎన్నికలు దాదాపు 25,000 ఓట్లు మురిగిపోయాయి సార్. ఈసారి ఓట్లు అనేది మురిగిపోకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు, ఎట్లా అవగాహన కార్యక్రమాలు ఇచ్చారు, ఓటు కూడా ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో ఎట్లా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది? వాళ్ళు ప్రతి పోలింగ్ కేంద్రము ఎదురుగా ఇగో ఇలాంటి ఫ్లెక్సీ అనేది ఒకటి ఎరెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇందులో డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అది ఫస్ట్లో ఉండేటువంటిది కేవలము ఎలక్షన్ కమిషన్ సప్లై చేసినటువంటి వైలెట్ కలర్ స్కెచ్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కేవలము నెంబర్ మాత్రమే వేయాలి, సిగ్నేచర్ కానీ, ఇంటూ కానీ, రైట్ కానీ ఇట్లా ఏది కూడా వేయొద్దు. అట్లా వేస్తే మాత్రానికి అది ఇన్వాలిడ్ ఓటుగా మారుతుంది. ఎంతమంది పోటీ చేస్తున్నారు సార్? బ్యాలెట్ పేపర్ కూడా ఎట్లా ముద్రించాలి, ఎంత ఎంత సైజులో ఉంటుంది? ఇప్పుడు 52 మంది ఇప్పుడు మనకి పోటీలో ఉన్నారు. ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఒక పేపర్ సైజు బ్యాలెట్ పేపర్ అనేది ఉంటుంది. వాటిని కూడా ఏ విధంగా మడత పెట్టి నీట్గా బ్యాలెట్ బాక్స్లో వేయాలనేది పీఓలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంత ముందే ప్రాపర్గా వాళ్ళకి ట్రైన్ కూడా చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్ మీద గుర్తులు ఉంటాయా, ఫోటోలు ఉంటాయా, ఏముంటాయి సార్? గుర్తులు కాదు,
వాళ్ళ ఫోటో ఉంటుందా? వాళ్ళది సింబల్సే ఉంటుంది. ఈ విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 603 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 12 అసెంబ్లీ, 12 విభజించినటువంటి జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవాలి. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయా జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రాన్ని చేరుకుంటాయి. ఇక్కడ రిసీవింగ్ సెంటర్లో తీసుకొని వాటన్నింటినీ కూడా దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్ తరలించి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో 3 అంచెల భద్రత వ్యవస్థ ఉండడం అక్కడ భద్రపరుస్తారు. జూన్5న కౌంటింగ్ ప్రారంభించేందుకు కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎన్నికలన్నీ కూడా చాలా తెలివిగా ఓటర్లు వినియోగించుకోవాలి కాబట్టి ఓటర్లందరికీ చాలా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రిఫరెన్షియల్ క్రమంలో తమ అభ్యర్థులకు నచ్చినటువంటి అభ్యర్థులకు భారతీయ సంఖ్యల ప్రకారం 1, 2, 3 పద్ధతిన ఓటర్లు వినియోగించుకోవాలి కాబట్టి అందుకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా పూర్తిగా చేశామని కూడా ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా రేపు జరగబోతోంది. డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఈ సామాగ్రి అంతా కూడా ఈరోజు సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలు చేరుకుంటాయి. Over to you. Right, Ramu. Thank you.